వల్ల తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఆయనతో పాటు కొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక తొలుత 11 మంది మంత్రులకు అవకాశం దక్కింది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేరిన వారిలో మల్లు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్బాబు, పొంగలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, సుదర్శన్ రెడ్డి, పొన్నం ఉన్నారు. అలాగే మంత్రివర్గ జాబితాలో ఉన్న వారికి రేవంత్ స్వయంగా ఫోన్ చేశారు. ఇక మరోవైపు ఎల్బీ స్టేడియంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక వీఐపీలు, ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యే ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సభకు 100,000 మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన పోలీసులు అందుకు తగ్గట్టుగానే భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు భారీగా తరలివస్తున్నారు కార్యకర్తలు, అభిమానులు. అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఇక 30,000 మంది సాధారణ ప్రజలు కూర్చునే విధంగా ఏర్పాట్లను చేశారు. ఇక ఎల్బీ స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి రాష్ట నలుమూల నుంచి హైదరాబాద్ కు భారీగా చేరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మరోవైపు అభిమానులు. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక భాగ్యనగరంలో ఎటు చూసినా మూడు రంగుల జెండాలు, హైదరాబాద్ అంతటా కాంగ్రెస్ ఫ్లెక్సీలు జెండాలు వెలిశాయి. ఇక రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్తూ పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు. రేవంత్ నివాసం దగ్గర భారీగా ఫ్లెక్సీలు కట్టారు అభిమానులు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కాంగ్రెస్ మయమైంది. ఇక ఏఐసీసీ అగ్రనేతలకు స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక స్టేడియం బయట భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. గొండు, అలాగే డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో అతిథులకు స్వాగతం పలుకనున్నారు. ఇక అలాగే 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్టేడియం లోపలే కాదు, స్టేడియం బయట కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక గ్యాలరీని రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అమరవీరుల కుటుంబాలకు, అలాగే ఉద్యమకారులకు ప్రత్యేక స్థానం కల్పించారు. ఇక వాళ్ల కోసం 2 స్పెషల్ గ్యాలరీలు రెడీ చేశారు. 300 సీట్లతో అమరవీరుల కుటుంబాలకు ఒక గ్యాలరీ, అలాగే తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఇక ఎమ్మెల్యేలు, వీఐపీలకు ప్రత్యేక వేదికలను ప్రధాన వేదికకు ఎడమవైపున, అలాగే కుడివైపున 2 వేదికలను రెడీ చేశారు. లెఫ్ట్ సైడ్ వేదికపై 63 మంది, అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూర్చునేలాగా సిట్టింగ్ ను ఏర్పాటు చేశారు. ఇక రైట్ సైడ్ వేదికపై 150 మంది వీఐపీలు అలాగే కూర్చునేందుకు రెడీ చేశారు. మరోవైపు ప్రమాణ స్వీకారోత్సవానికి 3 వేదికలను సిద్దం చేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్బీ స్టేడియంలో 3 వేదికలు సిద్దమయ్యాయి. ప్రధాన వేదికపై రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేతలు, అలాగే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పిసిసి చీఫ్లు ఆశీనులు కానున్నారు. ఇక ఈ వేదికపై నుంచి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.